పలాసలో ఈ మధ్య కాలంలో ఒక 4 కోట్లు పెడితే పలాసలో చిన్న చిన్న ప్రాజెక్టులు 3-4 ఉన్నాయి. ఒక 15000 ఎకరాలు పండుదట. 15000 ఎకరాల పంటను గాని మీరు క్యాలిక్యులేట్ చేస్తే పెట్టిన పెట్టుబడి 2 పంటలకు వచ్చేస్తుంది. పెట్టిన పెట్టుబడి 2 పంటల్లో వచ్చేస్తుంది. 4 కోట్లు పెడితే 15000 ఎకరాలు పండితే 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడే కాదు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో నికర ఆదాయం వస్తుంది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? రాయలసీమ ప్రాజెక్టుని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్న. ఇవి నిజంగా అనాదిగా ఉన్న సమస్యలు. ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుంది. ఈ సమస్య మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయదలుచుకుంది. ఇది కింద స్థాయి దాకా ఉద్యమాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని ఈ ఆలోచనలో స్థానిక నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ అనేకమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇవాళ స్థానిక నాయకత్వం ఈ అంశం మీద ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటువంటి ఆలోచన లేదా అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ లెక్క చూస్తే 1000 కోట్లు లోపు ఉండదు. 2000 కోట్లు మ్యాక్సిమం 2000 కోట్లు. 3 లక్షలు స్థిరీకరణ చేయొచ్చు. 3 లక్షలు చూడండి, 3 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేయొచ్చు. 3 లక్షల ఎకరాలు అదనంగా పంటకు నీరు ఇవ్వచ్చు. ఇంత ఆదాయాన్ని వచ్చేదానికి 2000 కోట్లు ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఇబ్బందా?